మిమ్మల్ని కూడా చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాం. మీరు కూడా అప్పుడు సిటీ ప్రెసిడెంట్ గా ఎంత వినూత్నంగా కార్యక్రమాలు చేసేవాళ్ళు నిజంగా చాలా ఇదిగా ఉండేది. మిమ్మల్ని చూస్తే థ్యాంక్స్ అండి. మీరు ఎక్కడ నెల్లూరులో ఉన్నా కానీ మాలాంటి చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. ముస్లిం మైనారిటీ వేదికకి చాలా ఆయన ముందు సహాయ సహకారాలు ఎంతో అందించారు. వారికి నిజంగా ధన్యవాదాలు తెలుపు చేసుకోవాలండి. इक अदृष्ट मनस व्यक्ति जनार्दन गारु पार्टी पेट्टिनप्पटी पार्टी की रक्षण का उन्नटुवंटि वारिनि ओक्कसारि चप्पट्लु कोट्टि हृदयपूर्वकंगा अंदर कार्यकर्ता चूस्ते मंच नायकत् चंद्रबाबु नायडू गारि नायकत् मैं जगनमोहन रेड्डी गारु अधिकारंलो वच्चिनोदैते अनुकुन्नारु अंदरु इंकी पार्टी उंडदनि वास्तवं कदा अंदरु अनुकुन्नारु ई रेवल्यूशन मुंदे पार्टी उंटदा ई डब्बु मुंदे पार्टी उंटदा वीळ्ळु चेसे अराजकाल मुंदे पार्टी निलबडदा अने परिस्थितुल्लो मल्ली दीनि पुनर्निर्मिंचुकोनि మళ్ళీ అధికారాలకి రాబోతున్నాం అని చెప్పి చెప్పిన ఘనత మన కార్యకర్తలందరికీ చెప్పే మనవి చేస్తాం. ఈరోజు ఏ పోలీస్ అయితే మనల్ని ఇబ్బంది పెట్టారో, ఏ పోలీస్ అయితే మన అన్యాయంగా చేశారో, నా మీద 54 కేసులు నా నెల్లూరులో ఎన్ని పెట్టారో ఈరోజు అదే పోలీసు మనకు ఫోన్ చేస్తున్నారు. సార్, మా కప్పడంలో దేవుడు కోరు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది మన అధికారంలోకి వస్తున్నామా దానికి మన నిర్లక్ష్యం ఉండకూడదు. ఇప్పుడే చెప్పారు జనార్దన్ గారు ఓట్లు కూడా తీసేయాలని చేస్తాడు. దరిద్రుడు, అసమర్థుడు, శాడిస్టు ముఖ్యమంత్రి ఆ దరిద్ర రావడమే ఈ రాష్ట్ర కనిష్టం పట్టింది. తీగలడు, ఏమైనా చేయగలడు ఓటర్లు. దానికే చెప్పాను జనార్దన్ గారికి, మన మనిషిని నిరంతరం ఎంఆర్ఆఫీస్ లో పెట్టండి, వాలంటీర్లను స్పై పెట్టండి, ఎక్కడ ఏం చేస్తారో ఓటర్ లిస్టు ఒక ఇద్దరిని పెట్టి రోజు వెరిఫై చేసి మున్సిపల్ ఆఫీసర్ కదా ఓటర్ని ఎంఆర్ అక్కడ కార్పొరేషన్ ఆఫీస్ కూడా చూస్తా ఉండండి. ఎలా చేయాలి? ఈరోజు క్లస్టర్లు వేస్తాం, మంచి క్లస్టర్లు ఆంజనేయ గారు ప్రభుత్వం ఆల్రెడీ జనార్దన్ గారు ఎంపిక చేశారు, వారికి అనుభవం ఉంది. క్లస్టర్ 25,000 మందికి ఒకరుంటారు, వారి కింద బూతులు ఉంటాయి, వారి కింద 50 మందికి ఒకరుంటారు. ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారో వాలంటీర్ సిస్టమ్, దానికి మించిన సిస్టమ్ తెలుగుదేశం పార్టీ ఏర్పడుతుందని కూడా మనం చేస్తా ఉన్నాం. ఒకటే ఒకటి, ఈరోజు మన ఓటర్ల్ని మనం రక్షించుకోగలగాలి, మన కార్యకర్తల్ని మనం రక్షించుకోగలగాలి. ఇప్పుడు సోదరు అంటుంది ఎవరో కొడతారని, నన్ను కూడా తప్పుతానారమ్మా, ఎన్ని జరిగాయో చెప్పండి. రాజకీయాల్లో నేను ఇచ్చాడు, మీరు కూడా చూసుంటాడు, మాకు ఒక మంత్రి ఉన్నాడు, వాడికి ఏం తెలియదు, వాడికి బూతులు మాట్లాడడం తప్ప, అసెంబ్లీలో చెప్పిప్పడం తప్ప వాడికి ఏం తెలియదు. వాడికి అనిల్ కుమార్ యాదవ్ మీరు చూసుంటారు, నేనే కొండాగిరి గారిని తీసేసుకుంటే శ్రీనివాస్ రెడ్డి తిరగలేడు నెల్లూరులో అన్నాడు. నిన్న పెట్టా నేను ఇలాంటి ఆఫర్ చాలా మంది చూశాను. నేను ముఖ్యమంత్రిలో ఒక తిప్పు తిప్పాను, నువ్వు ఎంతరా నువ్వు అని చెప్పి ఇలాగే కొట్ట బెదిరింపులు భయపడే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు అని చెప్పి నేను మహాజేస్తాను. మరి ఈరోజు అనిల్ కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇక్కడ వాసు లాంటి వాళ్ళు రౌడీజానికి భయపడాల్సిన అవసరం మనకు లేదు. మనమే రౌడీజం చేస్తుంటే, ఆ రోజు జనార్దన్ గారు చేస్తుంటే ఈరోజు వాసు ఎమ్మెల్యే అవుతాడా, లేకుంటే ముఖ్యమంత్రి ఈ శాడిస్ట్ అవుతాడా చెప్పండి. మనం వాళ్ళ జోలికి వెళ్ళలేదు. ఎంతసేపటి ఏమంటున్నారు జనార్దన్ గారు, రోడ్లు వేయటం, నీళ్లు ఇవ్వటం, ప్రజలకు ఏం చేయటం, లోన్లు పెట్టడం, ఇంకా ముస్లింస్ లోన్లు ఇప్పించడం, పెళ్లిళ్ళు ఈవెట్టి ఇన్నోవా కార్ ఎస్ఐకి ఇప్పించడం, ఆ పనిలో ఉన్నారు జనార్దన్ గారు. ఆయన రౌడీజం చేయాలనుకుంటే వాసు ఉంటాడా, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా వాసు పెట్టడు, అక్కడ తప్ప ఇక్కడ ఎప్పుడూ లేడు. కానీ మేము ఆ రూట్కి వెళ్ళాల, మా నెల్లూరులో నారాయణ రూట్కి వెళ్ళాల. కానీ తప్పదు ఇంకా
मन राजकी अया राजकी चूप रूपल चंप चूपे रागोटे मन एवड़ना सर कार्यकर्ता रक्षा रोडो कार्यकर्ता धैर्य मन पार्टी चेपार अदे मल्ल उ धैर्य ऐक्यता बल अंकने क्लस्टर इंचारज बहुत पार्टी ओटर लिस्ट का पुनर्माण मन की बोधने बोधने कार्यक्रम ब्रह्मा कार्यक्रम दाने मुझे नायसरा गार जनों जनार्दन बहुत प्रदेश दाने कंटिव चला बहुत जनों जनार्दन अने बाधुरे बाधुड़ तरह पादयात्री इंटी जन जनार्दन अने कोटेशन बच्चे सोदर का क्लस्टर पूर्त बाधन एन कैसेवा आ रोज कार्यक्रम पोयावा अंत का रेप कन्वीनर इंटी तिगे अतने रेप एजेंट प्रति मुखम चूड़ी वाली एन कौडी रउडी डबूल आंजनेयर गुटी संपादी वाले एक्सकना ग्रावल अमेस मंदर डबू इतने डबू इतने डबू 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 इला प्रजल चुट देशकने पार्टी भारत देश जगनमोहन रेडी पार्टी मनोजे गिंदी सरकार अभी डब्बा मंत्री उड़ा अल वरदल आये पेना रोज चूसेवाड़ अंदर अट पाप नील तकते प्रजा बार चूडर अभी का इसको चूसान अंदर इसक मंचिंद बेंगलूर डिमेंड बड़ा ओडी सरपड़ी प्रदान चुस्त मूड वेल को अधिपति पदको मंद मंत्र पापड़ जगनमोहन रेडी गारे मूड वेल को संपादा मूड रूपये कमीशन तीस मतपे पैन स्टिकर स्टिकर अग्नि क्या विसर्गा प्रति इंटर नूट की अरवे मंदिर अरवे मंदिर बागन ये स्लम जगनमोहन रेडी नम्मकना स्लमे तिगबड़न मनोजे मिडिल क्लास एंप्लायी हाई क्लास असल कथा तेलदा एक्ना रिते प्रति इंटर निम्स उदय नागंट सायं नागंट तिगा रूल मार्ग नागल मार्ला अरवे मंद रूट की इतो प्रभुत्में प्रभुत्में वस्तु मन नड़े आनंद इंकोक अरगंट को तिगा अला मुस्लिम्स चूँगी चाल व्यतिरेक मन अकना दाने मीद मुस्लिम चाल ओटल दादापू नलब ईदाई मुस्लिम पे अभी तिथुड़ का जगनमोहन रेडी मन वाले ओटले तिथुड़े तिथुड़ का मन एंत अंत प्रजल ओटल मन अवकाश अप्रमी अधिकार वैसा बाबूगार चूस जनार्दन गूसकटारे का अभी कार्यकर्ता मनोजे जनार्दन गेल अंकने प्रति कार्यकर्ता कष्टि मन ओटर जाग्रा चूस मन याबे वाली धीटी रोडी धीटी तपदा मन दूर चुस्ते पेपर पेपर चुस्ते
రేపన్నా ఉండాలా ఒక మట్రంకా ఉండాలా సిగ్గులేదంటరా ముఖ్యమంత్రి నీకు సిగ్గుందా నీకు నీ పరిపాలనలో ఇంట్లో నుంచి రావు బయటికి ఆడ దాంగోలు ఉండవు బయటికి రావు అసలు పేపర్ చూస్తావా నా అధినేత నీ పరిపాలన పేపర్ చూస్తే ఇంతకన్నా ఉందా తల్లి చెప్పండి ఇంతకన్నా ఉందా చంద్రబాబు నాయుడు పరిపాలన ఘోర ఉందా నిద్ర లేస్తే ఏం పని చేయాలి ఎవరికేం చేయాలి ఈ ఆలోచించాం ఈ నిద్ర లేస్తే పలానా సోదరికి ఇల్లు ఎవరో ముందుకు వచ్చిందా అది బాగుపడతాం పార్టీలో చేయండి ఆమెకేమన్నా బాత్రూమ్ ఎవరికొక పెరుగుతుందా ఈరోజు అన్ని పెరిగిపోయినాయి ఒకటే ఇంటి పనులు పెంచారా ఏం పెరగలేదు మీకు ఇళ్ల పనులు చెప్పండి భారీగా పెరిగింది కరెంటు బిల్లు ఎట్లా వచ్చున్నాయి అర్థం పడతా లేకుండా వచ్చున్నాయి పెరగండి అని చెప్పండి గ్యాస్ పెరిగింది కరెంటు పెరిగింది ఇంటి పనులు పెరిగినాయి చెత్త పనులు చెత్త రాయలు చెత్త పనులు వేసేసారండి అసలు ఇంటి పనులు చెత్త ఉందండి మరి చెత్త పనులు ఎక్కడి నుంచి వస్తుంది కాదు ఇంత ఘోరం చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక నిజాయితీ ఉందండి ఒప్పుకోవచ్చు ఒక్క రూపాయి పెంచరు ఒక్క రూపాయి పెంచరు పాపం కరెక్టే 1000 రూపాయలు పెంచాడు అది మాత్రం నిజాయితీ 1000 రూపాయలు పెంచాడు ఆయన పక్కనుండే మంత్రులు ఉన్నారండి అబ్బా పశువుల సంత తప్ప వాళ్ళకి ఏం లేదు మనకు ఊర్ల బర్రెలు కట్టేస్తుంటా కొట్టాలు ఐడియా ఉందా అటువంటి బర్రెలు లేదు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఒక విషయం తెలియదు పరిజ్ఞానం తెలియదు వాడు అక్కడ ఉన్నాడు వాడు నాన్నగారు వాడు పెరిగేశాడు వాడు నోరు తెలిస్తే పోతులు ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు మరి చంద్రారెడ్డి గారు కాంగ్రెస్ లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు జలవెంకటరావు గారు ఉన్నారు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఒక్కసారైనా బూతు మాటలు మాట్లాడుకున్నారు అసెంబ్లీలో ఒక్కసారైనా బూతు మాటలు వచ్చినాయా మరి ఈ మొగాడుకు వచ్చినప్పటి నుంచి ఒకటే బూతు మాటలు పాప చంద్రబాబు నాయుడు వయసు ఎంతండి ఒరే కోసం అక్క అంటాడు వాడు వాడు నాన్నగారు నేను వాడిని ఒకటే అడుగుతున్నా కింద కూర్చొని మా చంద్రబాబు నాయుడు అంటే ఏం పెట్టి లేస్తాడు ఒక సెకండ్ లో నువ్వు లేవరా 5 నిమిషాలు లేవరా కింద కూర్చోనా నువ్వు లేవరు ఎక్కడ చూసాడు అవుతారా ఇట్లాంటి వ్యక్తులు ఈ ప్రభుత్వంలో ఉన్నారు ఎన్ని ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది కూతురు పోవాలి మరి వీళ్ళు చంద్రబాబు నాయుడు తిట్టేది మళ్ళీ మంత్రి అవుతారండి మరి జగన్మోహన్ రెడ్డి చూస్తారు ఆయన అవుతుంటాడు ఇంట్లో చెప్తారు ఇటువంటి ముఖ్యమంత్రిని 30 సంవత్సరాలు విద్యార్థి ప్రతినిధి రాజకీయాల్లో ఉన్నాం ఇటువంటి ముఖ్యమంత్రి నేను చూడలేదు ఆయన ఇటువంటి శారీ ఇచ్చినట్టే నేను చూడలే ఇటువంటి కూర్చోండి నేను చూడలే ఇంకా దీంట్లో చూడలే అందుకే ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీరు సిద్ధంగా ఉండండి రాజకీయాల్లో గుండాయుధం అన్ని పెరిగిపోయి వాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం మనకు ఉంది మీకు మంచి నాయకత్వం ఉంది జనార్దన్ ఎంత ఇబ్బంది పెట్టారు వాళ్ళని పదింతలు ఇబ్బంది పెట్టండి అని చెప్పి కూడా నేను మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి నేనైతే సిద్ధంగా ఉన్నా నెల్లూరులో నెల్లూరు జిల్లాలో ఉండకూడదు వాళ్ళు ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు ఎవరిని కనపడకూడదని చెప్పి మనం చెప్తున్నా వాళ్ళ మొత్తం మనం అనుకుంటే ఎంత మనకుండే కార్యకర్తలు ఈరోజు ఇంత వాళ్ళ ఇబ్బందుల్లో కూడా మన కోసం మన చంద్రబాబు కోసం ప్రాణించేటటువంటి కార్యకర్తలు ఈనాడు ఉన్నారు వాళ్ళకి అవి లేవు వెళ్ళిపోయారు మొత్తం చీలిపోయారు 4 వర్గాలు అయిపోయింది కేవలం డబ్బు మాత్రం ఉంది డబ్బు ఒకటి ఏం చేయలేదు తప్పకుండా మన రాష్ట్రం మన చేతికి రాబోతుంది ఈ క్లస్టర్లు మంచిగా వేస్తున్నాం దాని గాంధీ గారు అందరు చదివి వినిపించి వాళ్ళు డిక్లేర్ చేస్తారు వాళ్ళతో కూడా కూర్చుంటున్నాం తప్పకుండా మీరందరూ గట్టిగా